సో ఈరోజు వచ్చేసి మనకు ఆర్ఆర్ఆర్ మూవీ. సో ఎందుకంటే మనకు రాజమౌళి గారిది బాహుబలి తర్వాత వచ్చే సినిమా, అంటే ఆబ్వియస్గానే మనకు ఎక్స్పెక్టేషన్ వచ్చేసి స్కై హై. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మనకు మొత్తం భారతదేశం అంతా కూడా ఆర్ఆర్ఆర్ కోసం వెయిటింగ్. ఈవెన్ దో ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ నో లైక్ ఆఫ్టర్ 2 ఇయర్స్ వచ్చినా కూడా. సో మన బాహుబలి చూసాం, 4 ఇయర్స్ పట్టింది. సో ఎప్పుడు కూడా లేట్గా వస్తే కూడా లేటెస్ట్గా రావడం అనేది మనకు రాజమౌళి గారి ప్రత్యేకత. అందులో దీనిలో వచ్చేసి మనకు ఇద్దరు సూపర్ స్టార్లు. సో మనకు వచ్చేసి రామ్ చరణ్ గారు కానీ అలానే మనకు జూనియర్ ఎన్టీఆర్. సో ఇద్దరు కూడా కొమరం భీమ్ అయితేనేమి, అల్లూరి సీతారామరాజు అయితేనేమి. సో ఇది స్వాతంత్ర సమరం మీద అతని మామూలు మూవీస్ చూస్తేనే నీకు వచ్చేసి సమరాలంటే హై లెవెల్లో మనకు వచ్చేసి ఫైట్స్ ఉండొచ్చు. అందులో ఇది వచ్చేసి స్వాతంత్ర సమరం అంటే అది ఇంకా మరీ గూస్ బంపులు వస్తాయి. ఇప్పుడు మనం ట్రైలర్ ప్లే చేసి చూస్తాం. ఇప్పుడు చేసిన తర్వాత ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురు పడితే సావుకైనా శంట దారగడతది, బాణమైనా బందూకైనా వానికి వాంఛనైతది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. సో అదే ట్రైలర్. ఇప్పుడు మనం ట్రైలర్ చూసాం కాబట్టి ఎంత పవర్ఫుల్గా ఎట్లుంటుందంటే చూస్తుంటేనే మనకు వచ్చేసి ఒక విధమైన ఏదైనా గూస్ బంప్స్ వస్తున్నాయి. సో మనకు హరి గారు ఉన్నారు లీడ్ ఇండియా చైర్గా, మనకు అలానే జీకేటీవీ నుంచి వచ్చేసి మనకు వెంకట గారు ఉన్నారు ఫ్లోరిడా నుంచి. సో వెంకట గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్, ఇది ఆర్ఆర్ మీద ఎలాంటి అభిప్రాయాలు మీకున్నాయి? జనాల్లో వచ్చేసి ఇప్పుడు దే ఆర్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వన్ కదా. సో మీ అభిప్రాయం చెప్పండి సార్. ఆయన ప్రీవియస్ హిస్టరీని బట్టి చూస్తే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ బాహుబలి అండ్ ప్రీవియస్ రామ్ చరణ్ మూవీస్. సో ఐ థింక్ ఆయన బాగా తీస్తున్నారనమాట మూవీస్ అవి. సో మేబీ విల్ వాచ్ ఎ వెరీ గుడ్ మూవీ, వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ మూవీ ఫ్రమ్. థ్యాంక్స్ అండి. సో హరి గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. జనరల్ గా రాజమౌళి గారు ఇంతవరకు అన్ని ఫిక్షన్ మూవీస్ తీస్తున్నారు. ఈ పర్టికులర్ మూవీ ఇస్ బేస్డ్ ఆన్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. సో ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇన్స్పైర్ అండ్ ఎంకరేజ్ అండ్ షో హిస్ రియల్ టాలెంట్ ఇన్ ప్రొజెక్టింగ్, బికాస్ దిస్ క్లోజ్ టు ద రియాలిటీ. కాబట్టి పీపుల్ ఆర్ హై ఎక్స్పెక్టేషన్ అండ్ ఆల్ హావింగ్ దిస్ బిగ్ లైక్ అజయ్ దేవగన్, Puneet and Ram Charan in this movie and Alia Bhatt. So we this Pranam, 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 these are the three Arabs who shoot the sentiments and emotions in that. Great Andy, great Andy. Fortunately, by the time I'm hoping that this coronavirus will end and that people will celebrate థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. సో దీన్ని బట్టి చూస్తే మనకు వచ్చేసి వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఏమి అంచనాలు వచ్చేసి ఇప్పుడు భారీ స్థాయిలో ఉన్నారన్నమాట వీటి అంచనాలు. సో లెట్స్ హోప్ దిస్ నో లైక్ దిస్ ఈస్ గోయింగ్ లైక్ ఆల్రెడీ తెలుగు ఒక తెలుగు చిత్రం అనేది నేషనల్ లెవెల్లో చరిత్రను తిరగరాసింది బాహుబలి. సో అలానే మనకు వచ్చేసి లెట్స్ విష్ సేమ్ థింగ్ దట్ నో ఇది వచ్చేసి భారీగా రికార్డ్స్ అన్ని తిరగరాస్తుంది అనేసి అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. గోపికృష్ణ, జీకేటీవీ.